నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసి న్యూస్. నేను సోనియారావు. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. హైడ్రా కూల్చివేతలపై మండిపడ్డ ఎంపీ ఈటల రాజేందర్, సామాన్యులను మినహాయించాలని సూచన. కేబుల్ ఆపరేటర్లు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్. చెరువులు నాలాల వద్ద ఇండ్లు కట్టుకున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులకు సీఎంఆర్ఆర్ చెక్లను అందించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కుకట్పల్లిలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రైట్, డీటెయిల్ చూస్తే హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. 4 రోజులుగా హీరో అన్నట్లు రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. సామాన్యులను, మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నారని, 40 ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో ప్రభుత్వ అనుమతులతో పేదలు ఇల్లు కట్టుకున్నారని, రేవంత్ రెడ్డి కూల్చివేతలకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. పెద్దోళ్ళ కట్టడాలు కూల్చుకో కానీ పేదోళ్ళ కట్టడాల దగ్గరికి రాకని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చెరువులలో పట్టాభూములు ఉంటాయి. చెరువులలో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు. వాటికి పేదలకు పట్టాలు ఇచ్చిండ్రు, కట్టించిండ్రు. వాటికి పర్మిషన్లు ఇచ్చి లేఅవుట్ చేసుకొని ఇచ్చిండ్రు. ఇవాళ అలాంటి లేఅవుట్లు, అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇళ్ళు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, వీటి కూల్చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా. ఇంతకుముందు సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు సరూన్ నగర్లో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు, ఫాక్సాగర్లో భాజప్తా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్ని కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కుంటుని కూడా చేస్తా ఉన్నాం. ఈ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి. దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిది. కూలగొట్టు, నువ్వు పెద్ద పెద్దలే కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్ద పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇవాళ ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్లాగా ఇవాళ హీరో అన్నట్టుగా, ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలను అన్ని కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను. దేవిశ్రీ టెలికమ్యూనికేషన్ ఆధ్వర్యంలో 10,000 సబ్స్క్రైబర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల అధ్యక్షుడు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ మాట్లాడుతూ, ప్రతిరోజు టెక్నాలజీ పెరుగుతూ ఉందని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కేబుల్ ఆపరేటర్ నూతన టెక్నాలజీతో కార్పొరేట్ సంస్థలకు దీటుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అదేవిధంగా ఈరోజు అతి చౌక ధరకే 450 రూపాయలకు 40 ఓటీటీ యాప్లు మరియు టీవీ ఛానళ్లు, 3 నెలల సబ్స్క్రిప్షన్తో దూసుకుపోతూ దేవిశ్రీ టెక్నాలజీ సేవలను కేబుల్ టీవీ ఆపరేటర్లు వాడుకోవాల్సిందిగా ఆయన కోరడమైంది. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ చైర్మన్ శ్రీకాంత్, శ్రావణ్ ముఖ్య అతిథిగా, పైనీర్ ఇంటర్నెట్ అధినేత సతీష్ పాల్గొన్నారు. మరి దేవిశ్రీ టెలి సర్వీసెస్ సదరంలో మరి రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు మరి ఇంటర్నెట్ ద్వారా 40 యాప్స్ మరి అదేవిధంగా కేబుల్ ఛానల్స్ అందిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం. వారికి మరి ప్రభుత్వ పరంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నప్ప పత్రం ఇస్తాం రాబోయే కాలంలో. కేబుల్ ఆపరేటర్లను కూడా మరి కాపాడుకోవాలి, ఎందుకంటే లక్షలాది మంది దీని మీద జీవిస్తారు కాబట్టి. ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు కల్పించలేరు, బిజినెస్లు కల్పించలేరు కాబట్టి మరి సొంత పెట్టుబడితో మరి ఈరోజు కేబుల్ ఆపరేటర్లు కానీ ఇంటర్నెట్ ఆపరేటర్లు కానీ డబ్బులు వేచించి మరి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది కాబట్టి ప్రతి త్వరలో కూడా మరి అన్ని ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ రూపకంగా ఇచ్చి కేబుల్ ఆపరేటర్లు అటు ఇంటర్నెట్ ఆపరేటర్లకు నేను సతీష్ గారు మొత్తం కలిసి ఇదంతా ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి దీని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఎవరు కూడా అధైర్యపడద్దు, పిలిచిన వెంటనే స్పందించండి.
మరి ఇప్పటి వరకు టీవీ ఉంటుంది, అప్పటి వరకు కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఉంటారని ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ మరొకసారి దేవిశ్రీ టెలి సర్వీస్ వారికి అభినందనలు. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా జరిగిన ఈ అభినందన సభలో వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ వారు చేసిన ఈ ప్రయత్నం మా తెలంగాణ ఏపీ ఆపరేటర్లందరికీ కలిపి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. రీసెంట్గా జరిగిన కేబుల్ కట్టింగ్స్ ఏదైతే ఉందో అది సిఎండి గారి ఎలక్ట్రిసిటీ టీజీఎస్పీ బీసీఎల్ సిఎండి గారికి దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా తొందరలో అన్నగారు మన జితేంద్ర అన్న చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఇండస్ట్రీని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటామని చెప్పి అనుకుంటున్నాం. నా పేరు శ్రీకాంత్ అని, దేవిశ్రీ టెలికామ్ స్థాపించబడి 2 సంవత్సరాలు. ఈ రోజున అది 10,000 సబ్స్క్రిప్షన్స్, 10,000 కస్టమర్లని పొందినందుకు మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దీనికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి కేబుల్ ఆపరేటర్, ఇంటర్నెట్ ఆపరేటర్ స్థాయి నుంచి మేము అటువంటి సమస్యలన్నీ ఎదుర్కొని మేము ఒక స్వయంగా కొంత దీనికి సొల్యూషన్స్ మేము ఆలోచించి చేసిన R&D ఈ రోజున 10 ఆపరేటర్లకి, కేబుల్ ఆపరేటర్లకి, ఇంటర్నెట్ ఆపరేటర్లకి ఉపయోగపడుతున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ్ కృష్ణారావు మాట్లాడుతూ అక్రమ కట్టడం అంటూ గుడికి, శ్మశాన వాటికను హైడ్రా నోటీసులు ఇచ్చారని, 40 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న పేద ప్రజల పరిస్థితి ఏంటన్నారో, హైడ్రాని అభినందిస్తున్నా కానీ పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, ఎవరైతే చెరువుల దగ్గర నాలాల దగ్గర ఇల్లు కట్టుకున్న పేద ప్రజలు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇవ్వండి కోరారు. మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి పేద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు? మీరు ఒక గుడి కూడా ఇచ్చారు, మీరు గుడి కూడా మీరు ఎలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్గాడికి ఎనికి అవకాశాలు లేవు, గ్రేవ్గాడ్ పెట్టుకునే అవకాశం ఉంది కానీ గ్రేవ్గాడ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్, అంటే టెంపుల్లకు ఇవ్వచ్చా? విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని ఉండాలని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు చేసే పనులలో ఎంబడే దాన్ని ఏ రకముందో బీద ప్రజలకు అన్యాయం జరగకుండా, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్స్పైరేషన్ భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డబుల్ డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి పట్టదలకు TDR ఇచ్చేసి పట్టదలను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా చేయండి, రాజకీయాలకు కక్షపూర్వకంగా చేయొద్దని ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొలగించి వాళ్ళు ఎంబడే వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా 4 కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఆ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టుంటే 4 ఫస్ట్ 4 చర్యలు చేయాలి. 4 చేయకుండా చర్యలు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు, 4 కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి ఇస్తాను. రామగుండం మరియు అంతర్గాం మండలం పాలకుర్తి మండలంలో అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రులు చికిత్స పొందిన వారికి CMRF చెక్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ CMRF చెక్లు రామగుండంలో 108 మంది లబ్ధిదారులు, పాలకుర్తి మండలంలో 32 మంది లబ్ధిదారులు, అంతర్గాం మండలంలో 30 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఖచ్చితంగా ఇస్తాం, ఇది మా మాట, ప్రభుత్వం మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే గతంలో నేను ఎమ్మెల్యే అయినాక చూస్తా ఉన్నా చాలా మంది వస్తా ఉన్నారు, మేము అప్లై చేసి 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, వస్తలేము అని చెప్పి, అవి రాలేదు. ఆశ్చర్యం అనిపించింది, కానీ ఇది నేను 3వసారి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం. ఈరోజు దాదాపుగా 67 లక్షల రూపాయల కాబట్టి మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏ రకంగా అయితే నన్ను ఆశీర్వదించినారో, మొన్న పార్లమెంట్ లో MP ఎలక్షన్లో ఆశీర్వదించినారో, భవిష్యత్తులో మేము చేసే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిరంతరం అదే మాదిరిగా ఆశీర్వదించాలి. ఇవాళ కృష్ణుని జయంతి శ్రీకృష్ణ సందర్భంగా ఆ కృష్ణుడి యొక్క చల్లని చూపు మన నగరం, మన నియోజకవర్గం ఉండాలి, మన రాష్ట్రం మీద ఉండాలి. మీ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. కూకట్పల్లిలో ఆలివ్ మిఠాయి షాప్ ఆధ్వర్యంలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ్ కృష్ణారావు ముఖ్య
హాజరయ్యారు. పదవ తరగతిలో 10/10 మార్కులు సాధించిన విద్యార్థికి 100,000 రూపాయల చెక్లను, ప్రభుత్వ పాఠశాలలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల చెక్ను అందించారు. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు 100,000 రూపాయల నగదు బహుమతితో పాటు ప్రతి పాఠశాలలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు అలీవ్ మిఠాయి అధినేత దొరరాజు తెలిపారు. నా దగ్గర ఒకసారి వచ్చారు దొరరాజు గారు. సార్, నేను ఏమైనా చేయాలనుకుంటున్నా, నేను ఆర్థికంగా బాగున్నాను, నేను కానీ బీదవాళ్ళని చేయాలనేటువంటి ఆలోచన కోరిక నాకు ఉంది సార్. నేను వచ్చాను, నాకు కష్టం ఉండేది అంత. నాతో బాగా పనిచేసిన సార్ అని చెప్పి తప్ప నాకు ఎప్పుడు కూడా నాకు కలిసి కానీ నాతో ఏదైనా పదుపాలు బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తిగా కానీ ఆయన గొప్ప మనిషి ఏంటంటే, నేను పేద విద్యార్థులకు నేను సహాయం చేస్తాను, అలా చదువుకోవాలంటే ఏదో ఒకటి గిఫ్ట్గా మనం ఇవ్వాలన్నటువంటి ఆలోచన నాకు ఉంది చేస్తానన్నప్పుడు నేను చెప్పాను మా దగ్గర మీరు ఆశించిందని అడుగుతే భాగం మీరు మాకు జీహెచ్ఎం నుంచి విద్యార్థులకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కలెక్టర్ గారు ఉంటుంది. మీరు ఎంఈ రికమెండ్ చేయాలి. నేను ఒక 100 టైమ్స్ కనీసం 1.5 ఇయర్ 100 టైమ్స్ అడిగాను, అది కూడా మీరు పట్టించుకోలేదన్నటువంటిది కూడా మీ ఎంఏ వారికి నేను తెలియజేస్తాను. రెండు సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ అనే ప్రోగ్రామ్ జరిగింది. అలాగే ప్రతి స్కూల్లో టాపర్కి 10,000 రూపాయలు చెప్పిన క్యాష్ లోన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఉండడానికి మన కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపించారు. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లి స్టేజీ సమీపంలో నానావద్ భూపాల్ నాయక్ స్థాపించిన కిసాన్ పరివార సంస్థ ఆధ్వర్యంలో చెప్పిన రైతు గోదాముల నిర్మాణ పనులకు డాక్టర్ వివేక్ శంకుస్థాపన చేశారు. అనంతరం కందికొండ గ్రామ సమీపంలో గల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో వివేక్ మాట్లాడుతూ భూపాల్ నాయక్ పర్యవేక్షణలో ఏర్పాటైన కిసాన్ పరివార సంస్థ నిర్వహించతరపెట్టిన పంచ ప్రణాళికలో భాగంగా రైతులకు ఉపయోగపడే గిడ్డంగులను మొదటగా శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మీడియా పాత్రికేయులకు, కిసాన్ పరివార్ కుటుంబానికి, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. ఈవేళ కిసాన్ పరివార్ మరొక అడుగు ముందుకేసి మహబూబాబాద్ దోర్నకల్ కేంద్రంలో 25,000 స్క్వేర్ ఫీట్ వేర్హౌస్కి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజేసి ఉన్నాం. ఇవాళ మీ అందరి సహకారంతో ఇవన్నీ కూడా చేయడానికి సహకారం అయ్యింది. ఇదే విధంగా ఇంకా ప్రతి మండలానికి కూడా ఒక వేర్హౌస్లు పెట్టుకొని మహబూబాబాద్ డిస్టిక్లో సుమారు ఒక సంవత్సర కాలంలో 100,000 స్క్వేర్ ఫీట్లు స్టోర్ చేసి ఇక్కడ రైతులకు ఏ విధంగా అయితే కొండాపూర్లో సుమారు 600 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము. ఇక్కడ వాళ్ళైనా రావచ్చు, ఎక్కడ వాళ్ళైనా రావచ్చు, ఎవరికైనా అర్హత ఉంటే మహబూబాద్ కానీ, డోర్నకలే కానీ, వరంగల్ కానీ, కేవలం ఏదో మహబూబాద్కో డోర్నకల్కో ఇంకా దేనికో పరిమితమే మేము కార్యక్రమాలు చేయట్లే. భారతదేశ వ్యాప్తంగా మా సంస్థలునే, భారతదేశ వ్యాప్తంగా మా ఎంప్లాయీలు ఉన్నారు. 25,000 కట్టనీకే నాకు తెలిసి సుమారు 800 మంది ఎంప్లాయీలు పడతారేమో ఒక సంవత్సరం పాటు వారికి. దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఒక 50 మంది అయితే రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది అండి. అర్థం కాలేదు మీరు ఏ ప్రణాళిక మాట్లాడుతారు. క్లియర్గా ఉంటే నా ప్రణాళిక క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మేము రాజకీయంలో లేము, మేము వ్యాపారవేత్తకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. రెండోదిగా అన్ని ప్రణాళికలే ఉంటాయి దీని తర్వాత. ఇక చూసే ముందు చెప్పడం కానీ మీరు చూస్తారుగా. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కోండ గుంటూరు గ్రామానికి చెందిన పెంటగల్లు మణికుమార్ మాట్లాడుతూ విజయవాడలో అక్కినేని నాగేశ్వరరావు కళ్యాణ వేదికలో మదర్ సర్వీస్ సొసైటీ ఫౌండర్ మల్లాది ప్రసాదరావు నిర్వహించిన జాతీయ అవార్డులో భాగంగా తనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడండి అని కోరారు. కాగా మణికుమార్ ఇప్పటివరకు 5,300కు పైగా రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని స్వచ్ఛంద సేవా కార్యకర్తలు తెలియజేశారు. కల్తీ కళ్ళు తాగి వికారాబాద్ మిషన్ ఆసుపత్రి చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్లి కళ్ళు బాధితులను విభాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
ఉన్నత అధికారులు స్పందించి ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారిని హైదరాబాద్ తరలించి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. కల్తీకలు నిర్వాహకులపై చర్యలు తీసుకుని సమస్యను తప్పుదో పట్టిస్తున్న జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం ఏంటంటే వాళ్ళు కల్తీ కళ్ళు కాదు నీళ్ళు అని చెప్తున్నారు కదా, వాళ్ళు ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ నీళ్ళ ప్రభావం అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రావాలి కదా, మరి కొంతమందికి ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఉన్నత అధికారులు డిఎంఎండిహెచ్ఓ కలెక్టర్గా స్పందించి వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం అందరిని కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇలా చూస్తే పీరంపల్లిలో ఇంకా కురువ రామస్వామి, ముష్టి సత్యమ్మ, మంజుల, మాసగారి, ఎగటమ్మ వీళ్ళు నలుగురు కూడా చెప్తున్నారు. పేషెంట్లు వాళ్ళు మేము కళ్ళు తాగినందుకే మాకు ఇట్లా చెప్తున్నారు. ఈ మాసగారి వెంకటమ్మ అనేట ఆమెకు సీరియస్గా ఇక్కడ ఆమె చాలా సీరియస్ కండిషన్లో ఉన్నది కాబట్టి వాళ్ళని ఎవరు పట్టించుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ తతంగం అంతా పేపర్లలో పత్రికలలో వస్తున్నప్పటికీ కూడా జిల్లా అధికారులు అందరూ కూడా దీన్ని ఒక చూస్తున్నారు తప్ప ఏం చేసే పరిస్థితి లేదు. ఎంబడే కళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళందరినీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించి మొత్తం ప్రభుత్వమే ఈ ఖర్చులు భరించాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే నీళ్ళ వల్ల వచ్చిందని చెప్పి తప్పుతో పట్టించుకోవడం ఎక్సైజ్ సూపరింటెండెంట్ సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ తూర్పులో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు మాజీ ఎమ్మెల్యే నరేందర్ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీలో నుండి ఎవరు వచ్చినా కార్యకర్తల అనుమతితోనే ఈ చేరికల కార్యక్రమం చేస్తున్నామని, రామారావు మంచితనం చూసి డివిజన్ కార్యకర్తలు ఇష్టపూర్వకంగానే పార్టీలో చేర్పించుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగదొగ్గబడ్డటువంటి ఒక బీసీ బిడ్డ, అదేవిధంగా సోదరుడు రామ్ప్రసాద్, అదేవిధంగా సోదరుడు రంజిత్, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు పెద్ద ఎత్తున కూడా వేణు, అదేవిధంగా నాగరాజు, నవీన్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో స్వాగతం వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది. ఆ మంచితనము, సోదరుని యొక్క పని విధానం, మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం, అందులో చేర్చుకుంటాం, వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు నేను అందరం కలిసి ముందుమడిగా మాట ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, ఇది బీసీ నియోజకవర్గం, ఈ బీసీ నియోజకవర్గంలో ఇవాళ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నారంటే మా పేదరికాన్నో లేకుంటే మా వెనుకబాటుతనాన్నో ఆశ్రయించుకుని పెత్తనం చేసే ప్రయత్నం సాగిస్తున్నారు ఖచ్చితంగా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ కేంద్రంలో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అధికారులు సర్వే నిర్వహిస్తుండగా భూములు కోల్పోతున్న బాధితులు అడ్డుకొని ఆందోళనకు దిగారు, తమకు న్యాయం చేయాలని కోరారు. ఒక దొంగతనంగా చేస్తున్నట్టు కొని కొనుకురు ప్లాట్లు, ఇక్కడ 22,000 గజాలు లెక్క కొనుకురు. ఇలా గవర్నమెంట్ వాల్యుయేషన్ 2,000 ఉంది. ఇలా అందరూ బీద వాళ్ళే కొనుకురు ఈ ప్లాట్లు. ఒక 40 ప్లాట్లు పోతున్నాయి. మేము ఆర్ఐకి, ఆర్డీఓకు, కలెక్టర్కు కాంప్లైంట్ ఇచ్చినాం. కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు, ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక మామూలు జనాన్ని నేను భరోసా ఇస్తాడేమనుకుంటే ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేదు. మేము చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, దీన్ని వచ్చి ఇక్కడ ఉన్న ఒక 40 ప్లాట్లు పోతున్నాయి. చాలా బీద వాళ్ళు కొనుక్కురు, వాళ్ళందరికీ సేఫ్ చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా వాళ్లకు దండం పెట్టి చెప్తున్నాం. కరీంనగర్ జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్, 6వ వార్డ్ కౌన్సిలర్ వడ్డూరి గంగరాజు కుమారుడు రిత్విక్ రెడ్డి జన్మదిన సందర్భంగా అర్బన్ డెవలప్మెంట్ రెసిడెన్షియల్ పాఠశాలలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గంగరాజు మాట్లాడుతూ తమ పిల్లల బర్త్డేలను గత 15 సంవత్సరాల నుండి అనాథ శరణాలలో జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. అంతేకాకుండా పిల్లల జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. రిత్విక్ రెడ్డి జన్మదిన సందర్భంగా అర్బన్ డెవలప్మెంట్ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా మిత్రుడు హింసారాం తిరుపతి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు అన్నం విలువ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్పిన మాటను అన్నం విలువ తెలిసింది కావటం, మా పిల్లల బర్త్డేలకు కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ జరిగినప్పుడు అలాంటి సెలబ్రేషన్ చేసుకోకుండా అనాథ శరణాలయాల్లో అనాథ పిల్లల మధ్యన, అనాథ వృద్ధాశ్రమాల మధ్యన కార్యక్రమాలు చేసుకోవడం గత 15 సంవత్సరాల నుండి ఆనవాయితీ వస్తుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని వారి
శుభకార్యాలలో వాళ్ళ ఇంట్లో జరిగే దైనందిక కార్యక్రమాలలో ఒక భాగం చేసుకోవాలని, సంవత్సరానికి ఒకరోజు ఒక భాగం చేసుకోవాలని, ఒక రోజు కేటాయించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా మిత్రుడు కెంసారం తిరుపతికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్కూల్ పేరు ఎప్పుడు అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వడ్లూరి గంగరాజు, జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి గాంధీనగర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహానీయుల విగ్రహానికి కనీసం భద్రత కల్పించాలని, తక్షణమే తొలగించిన విగ్రహాలను పునర్నిర్మాణం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రెడ్డిపల్లి గ్రామంలో జిల్లా కమిటీ రావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య విషయం ఏంటంటే, మరి రాత్రికి రాత్ర మరి రెడ్డిపల్లి ఉన్నటువంటి మాదిగి సోదరులు, మా సోదరులు, మరి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం జరిగింది. 2 గంటల ప్రాంతంలో మరి యొక్క విగ్రహాలని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మరి తీసివేసి మరి ఎక్కడ పడేశారో తెలియని పరిస్థితి. ఇవాళ మరి జాతి నాయకులైనటువంటి 2 కళ్ళుగా భావించే మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరి విగ్రహాలు తొలగించడం చాలా అవమానకరం. అది ఇవాళ వాళ్ళని కించపరిచే విధంగా మరి వాళ్ళు చేశారని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి ఈ యొక్క సమస్యని ఏదైతే ఉందో తక్షణమే మరి ఇక్కడటువంటి రాజకీయ నాయకులు, ప్రస్తుతం ప్రభుత్వ ప్రతినిధులు, అలాగే ఇక్కడటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి చర్యలు తీసుకొని మరి ఎప్పుడైతే ఎక్కడైతే విగ్రహాలు తీశారో మళ్ళీ అదే ప్లేస్లో మరి విగ్రహాలను పెట్టి మరి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఇక్కడ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సౌరవ్ భైరమత్తు మాదిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులుగా. 2 గంటల ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విగ్రహాలను తీసి ఆపరించడం జరిగింది. కాబట్టి మేము దళితులైన మనం చిన్నచూపు చూస్తున్నారని మాకు అర్థమవుతుంది. ఒక భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు పరిపాలన జరగాలంటే రాజ్యాంగం వల్లనే జరుగుతుంది. అటువంటి నాయకులు బొమ్మలు కూడా అపకరించి ఇలాగా మమ్మల్ని అవమానపరుస్తున్నారంటే దీన్ని ఖండిస్తున్నాం. మేము గ్రామం తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఈ విగ్రహాలు ఎక్కడైతే తీసివారో మళ్ళీ తిరిగి అదే ప్రదేశంలో విగ్రహాలు నిలిపించాలని గ్రామస్తుల తరపునే మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా. మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం దుబ్బగూడెం గ్రామం మరియు చిల్లగండి తండాలలో డీసీఎంలో సుమారు 6 టన్నుల బెల్లం 3 క్వింటాల పటికను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. బెల్లం తరలిస్తున్నారన్న సమాచారంతో గుడూరు ఎక్సైజ్ సీఏ బిక్షపతి సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి స్వాధీనపరుచుకున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా కూకట్పల్లి అల్విన్ కాలనీలోని ఇస్కాన్ టెంపుల్ను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఇస్కాన్ కూకట్పల్లి డైరెక్టర్ మహాశ్రీ గురుదాస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుండి రాత్రి అర్ధరాత్రి వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తక్కలేపల్లి రవీంద్రరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇకనైనా రవీంద్రరావు తన స్థాయిని మించకుండా మాట్లాడాలని రవీంద్రరావు దిగజారి ఈ మాటలను అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మండల యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తక్కలపల్లి రవీంద్రరావు గారు
కాలేజీలు పెట్టి ఎస్సీ ఎస్టీల పేరు మీద సీట్లు అమ్ముకొని నువ్వు ఇలా మహబాదులో మాట్లాడుతూ ఉన్నావు. కనీసం నువ్వేందో, నీ సంగతి ఏందో, గతంలో నీ బతుకేందో మొత్తం మాకు తెలుసు. ఒకవేళ నీకు నీతి నిజాయితీ ఉంటే, చిగ్గు చీవులు ఎత్తురుంటే మైబాదులు చెప్పు, ఎక్కడ కూర్చుందామో అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కలిసి వస్తాము. నీ బతుకేందో మేము నడి రోడ్డు మీద బట్టలు ఇప్పే విధంగా మాట్లాడి హామీలు నెరవేర్చుకుంటా పార్టీని ముందుకు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో నువ్వు ఇట్లా మాట్లాడడం అది సరైనది కాదు. నువ్వు ఏదైనా ఆసి తూసి మాట్లాడు, లేదంటే మాత్రం నీ నాలుగే కోసుడు ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 కంప్యూటర్లలో సర్క్యూట్ వలన స్వల్ప మండలం చెలరేగి బ్యాంక్ మొత్తం పొగతో నిండింది. అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు వచ్చి స్థానికుల సహాయంతో మండలం అర్పేశారు. సమాచారం అందుకున్న వర్ధనపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పలు సూచనలు చేశారు. ఈ మండలంలో కొన్ని ఫైల్స్, 2 కంప్యూటర్లు మరియు కొంత మేరకు ఫర్నిచర్ దగ్ధమైందని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు మరలా పునరావృతం జరగకుండా తొర్రూరు పట్టణంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ పటాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సీతక్కను ఇష్టం వచ్చినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తిడుతూ పైశాచికానందం పొందుతున్నారని, సమాజంలో విద్వేషాలను సృష్టిస్తూ శాంతి భద్రతలు క్షీణించే విధంగా పన్నాగం పన్నారని, వారిపై తగు చర్యలు పట్టణ పోలీసు ఉన్నతాధికారులకు డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చామని అన్నారు. సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా ఈరోజు లక్షలాది మందికి, మరి కోట్లాది మంది, ఈరోజు సుమారు కోట్లాది మందికి బస్సులో ఉచిత ప్రయాణము మరి ప్రయాణిస్తుండగా, మాజీ మంత్రి కేటీఆర్ మరి బస్సుల్లో మహిళలను మరి బ్రేక్ డాన్సులు చేయండి, ఆడుకోండి, పాడుకోండి అంటే హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి గొడవలకు దారితీసే రూపంలో వీరు వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మరి ముందస్తుగా వీరిపైన చర్య తీసుకోవాలని ఈరోజు మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన చేస్తే మరి ఖచ్చితంగా మాజీ మంత్రి కేటీఆర్, అట్లాగే హరీష్ రావు ఇళ్ల ముట్టడి కానీ వారిని బయట తిరగనీయమని చెప్పేసి మేము పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాన్ని అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ దర్శించుకుని అనంతరం సాయి కృపా కాలనీలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. నందారం రమేష్ గౌడ్, దండు జ్ఞానేశ్వర్ ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. హైడ్రా కూల్చివేతలపై మండిపడ్డ ఎంపీ ఈటల రాజేందర్, సామాన్యులను మినహాయించాలని సూచన. కేబుల్ ఆపరేటర్లు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్. చెరువులు నాలాల వద్ద ఇండ్లు కట్టుకున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులకు సీఎంఆర్ఆఫ్ చెక్లను అందించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కుకట్పల్లిలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. So if you're looking for updates, for more updates, keep watching BCN News.
కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.